మరో కొన్ని గంటల్లో తిరుపతిలో ధర్మయుద్ధం ప్రారంభం కాబోతోందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఇప్పుడు జరిగే ఈ ఉప ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలీసుల సహాయంతో రిగ్గింగ్కు పాల్పడేందుకు సిద్ధమయ్యారని సంచలన ఆరోపణ చేశారు. నాకు 9 గంటలకు సమాచారం వచ్చింది, ధర్మయుద్ధం తిరుపతిలో ప్రారంభమైంది, ఇంకొక 20 గంటల్లో ధర్మయుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. కానీ బిలియనీర్ జగన్ అధర్మ యుద్ధానికి తెరలేపుతున్నాడు, బయట వ్యక్తుల్ని తిరుపతిలో ప్రవేశానికి తీసుకొని వచ్చున్నారు. బయట వ్యక్తులు ఈ ప్రాంతంలో ఓటర్లు కాని వాళ్ళను ఈ ప్రాంతానికి దిగుమతి చేసుకోవడం జరిగింది. రౌడీల ద్వారా రేపు సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో రిగ్గింగ్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది తప్పు, మేము ఒప్పుకోం దీనికి. మీరు 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేయడం అనేది అధర్మం. మేము అడుగుతున్నది ధర్మయుద్ధానికి రండి, సవాల్ ఇసిరేసాను. మరి అడిగిన సవాలుకు ప్రశ్న లేదు, జవాబు లేదు. నేను నిన్న మొన్న ఈ మధ్య అంతా చెప్పాను, నువ్వు సామాన్యమైన కుటుంబంలో పుట్టి వేల కోట్లు సంపాదించి అవినీతికి పాల్పడ్డావు అని అన్నాను. దానిపైన వాళ్ళ దగ్గర నుంచి విమర్శ లేదు, జవాబు లేదు, ఏమీ లేదు. అంటే మౌనం అంగీకారమే. చంద్రబాబు నిన్న గంటసేపు మాట్లాడాడట మీతో. నేను చెప్పాను, చెప్పులు లేని చంద్రబాబు 2 ఎకరాల రైతు వేల కోట్లు సంపాదించాడు అని ఆయనకు తెలుసు, రాశారు మీరు. కానీ దాని గురించి ఆయన సమాధానం చెప్పకపోవడం మౌనం అంగీకారమే చంద్రబాబు. నేను ఇంకొక గట్టి విమర్శలు చేస్తున్నాను మోడీని గురించి. నిన్న విమర్శలు మామూలు విమర్శలు కాదు, చాలా గట్టి విమర్శలు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన నిజాయితీని గురించి, ఆయన చేస్తున్న పొరపాట్లు, ఆయన అమిత్ షాను గురించి. మరి భారతీయ జనతా పార్టీ నుంచి నేను అనుకున్నాను వెంటనే వచ్చి కూర్చుంటారు మీ ముందని. 24 గంటలు దాటిపోయింది, మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారని నేను మళ్ళీ తిరిగి ప్రశ్న నేను వదిలిపెట్టను. మోడీ నిజాయితీపరుడు కాదు అన్నాను, గడ్డం పెంచుకున్నంత మాత్రాన సన్యాసి కాదు అని అన్నాను. ఏమి నోరు తెరవటం లేదే, పై నుంచి కింద దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇవాళ్ళు లేచి కూర్చోవాలనే ఎందుకు గమ్ముగున్నారు? ఎన్నో పొరపాట్లు చేశాడని చెప్పాను, 100 పొరపాట్లు అయిపోయినాయని చెప్పాను. మరి మళ్ళా తిరిగి ప్రశ్న వేస్తున్నాను మోడీని, మోడీనే అడుగుతున్నాను, ఢీ అంటున్నాను. నువ్వు పొరపాట్లు చేశావని నేను చెప్తున్నా. మరి ఎన్నికలు అయిన తర్వాత మీ ముందుకు మళ్ళా వస్తా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిలియనీర్ జగన్ పరిపాలనలో అవినీతి ప్రభుత్వమే కాదు, రౌడీల రాజ్యం ఏలుతా ఉంది. ఇది రౌడీల ప్రభుత్వం, రౌడీ రాజ్యం అని నేను చెప్తున్నాను. ఎందుకు అవసరం ఏముంది? ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు తిరుపతిలో ప్రవేశించాల్సిన అవసరం ఏముంది? పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? మరి దిగేస్తున్నారు హోటళ్ళల్లో, అపార్ట్మెంట్లలో దిగున్నారు వాళ్ళంతా. మీరేం చేస్తున్నారు? మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారా పోలీసులుగా? లేకుండా ఉంటే రౌడీలతో కలిసి పోలీసులు కూడా పనిచేస్తున్నారా? స్పష్టంగా తెలియాలి. ఉన్న ఈ ప్రాంతంలో కాని వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పనిసరిగా, లేదనంటే వాళ్ళని బయటికి పంపించాలి. మంత్రులు, మాజీ మంత్రులు అంతా ఇక్కడికి ఏం పని? అయిపోయింది కదా ఎలక్షనీరింగ్, టైం దాటిపోయింది కదా, ఎలక్షనీరింగ్ చేసుకోవాలి. అంతేగాని ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు 48 గంటల్లో మీరు ఇక్కడ కూర్చొని ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్లాన్లు ఇస్తున్నారు, ఎక్కడ దొంగోట్లు ఎంచుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ రిగ్గింగ్ చేయాలనుకుంటున్నారు? మేము వదిలిపెట్టాం మిమ్మల్ని. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా ఈ పుణ్యక్షేత్రంలో, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో వదిలిపెట్టాం. నేను చెప్పాను,
నేనే సుప్రీంకోర్టు దగ్గరికి ఆడనే కూర్చుంటాను దీనిపైన సమాధానం వచ్చేంత వరకు మరి మరి ఈ 4 7 గంటల మధ్యలో జరిగేటువంటి రిగ్గింగ్ ను వెంటనే ఎలక్షన్ కమిషన్ పోలీసులు అందరూ ఆపాలి ఏమీ 4 7 గంటల మధ్యలో అంటే ఆ టైంలో నిద్రపోతుంటారు ఎండకు బయటికి రారని మీరు రిగ్గింగ్ ప్లాన్ చేస్తున్నారా ఎందుకు రిగ్గింగ్ ప్లాన్ చేస్తున్నారు మీకు శక్తి ఉంటే మీరు జాబులు రాశారు జాబులు రాసిన తర్వాత దానికి ప్రజలు స్పందిస్తారు దానికి ఎందుకు రిగ్గింగ్ ఎందుకు నీకు శక్తి ఉంటే గెలువు ధర్మయుద్ధంలో గెలువు రిగ్గింగ్ ఎందుకు ఈ ఏదో పద్ధతులు ఎందుకు పులివెందల పులివెందల ఆలోచన విధానం తిరుపతిలో స్వస్తి పలకండి అటువంటిది వద్దు మా ఊరికి సూట్ కాదు మీ పులివెందల ఆలోచన విధానం మా ఊరికి సూట్ కాదు మీ ఊర్లో చేసుకోండి నేను రాలేదు నేను రాలేదు నువ్వేం చేసుకున్నా నేను ఈ 40 సంవత్సరాల్లో నేను రాలేదు ఈ ధర్మయుద్ధం మొదలైన తర్వాత మీరెందుకు మీ రౌడీ మోకాలను తీసుకొని వచ్చి మరి అపార్ట్మెంట్లలో లాడ్జీల్లో దించున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా రౌడీలకు సహకరించే పోలీసులా మీరు పోలీసు వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు దేశంలో ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎందుకు వచ్చింది రౌడీలకు సహకరించేదానికే ఉన్నతాధికారులు ఏమి నిద్రపోతున్నారా ఎలక్షన్ కమిషన్ ఎందుకు చచ్చిపోతే పోలేదా ఎలక్షన్ కమిషను చచ్చిందని నేను అంటాను కర్మంత్రాలు కూడా చేస్తామంటాను ఏం జవాబు చెప్తారు మీరు ధర్మంగా రండి ఎన్నికలకి అధర్మ యుద్ధాన్ని మేము సహించం సహించం ఏ మాత్రం ఒక్క ఓటు దొంగ ఓటు వేసినా కూడా తిరుపతి లోక్సభ ప్రాంతంలో దానివల్ల రిపర్కషన్స్ చాలా విపరీతంగా ఉంటాయని తెలియజేస్తున్నా నేను వెంటనే వెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చుంటా నేను అడ్వకేట్ కాకపోయినా కూడా నేను ఒప్పుకోను ఏమిది ఎవరు ఎవరు అపసొత్తు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడలేనప్పుడు ఈ వ్యవస్థలు ఎందుకు ఇది కడుపు మంటతో మాట్లాడుతున్న మాటలు రా ధైర్యంగా రా ధర్మయుద్ధం చేస్తాం నీ తరఫున నిన్ను నమ్మిన వాళ్ళు నీకు ఓటేస్తారు మమ్మల్ని నమ్మిన వాళ్ళు మాకు ఓటేస్తారు ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు రిగ్గింగ్ ఎందుకు రౌడీలు ఎందుకు తిరుపతికి అవసరమా నీకు సపోర్ట్ ఉంటే ఎందుకు ఇది అవసరమా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా ఈ రౌడీలను పోలీసులు వెంటనే తరిమి కొట్టాలి తిరుపతిలో ఉండకూడదు 4 7 మధ్యలో సాయంకాలం 4 7 మధ్యలో సరైనటువంటి బందోబస్తు అవసరం ఆ బందోబస్తు లేకుండా మీరు తలక ఆకాశం వైపు చూస్తే ఒప్పుకోం వెంటనే నేను ఖచ్చితంగా సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను పోలీస్ శాఖను కూడా మీరు నిద్రపోయి ఉన్నతాధికారులు మీకేదో ప్రమోషన్లకు మంచి ప్లేస్మెంట్లకు మీరు చేస్తానంటే కూరుకో ఖచ్చితంగా మీ విధిని మీరు నిర్వర్తించాలని నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ రేపు రాబోయే ఎన్నిక చాలా మంచి ఎన్నిక దేశానికి మంచి జరగబోయే ఎన్నిక దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక మామూలు నేను ఎప్పుడూ రాలేదు మున్సిపాలిటీలో పొరపాట్లు జరుగుతుంటే చూసి చూడనట్టున్నాం సర్పంచుల ఎన్నికల్లో పొరపాట్లు జరుగుతుంటే చూసి చూడనట్టున్నాం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినటు ఎన్నిక 130 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి తప్పనిసరిగా మనం అందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి నేను మీ దగ్గర రావాల్సి వచ్చింది స్వల్ప వ్యవధిలో మరి పొరపాట్లు ఇంకా నేను గమనిస్తూనే ఉన్నాను గమనిస్తూనే ఉన్నాను నేను చెప్పాను ఒక మంత్రి 5 కోట్లతో బయలుదేరాడు నెల్లూరు నుంచి గూడూరు దాకా అని చెప్పాను మరి ఇటువంటి పొరపాట్లు జరిగితే ఇది బాధ్యులు మరి బిలియనీర్ జగన్ అని తెలియజేస్తూ ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి తర్వాత నేను ఒక చిన్న కరపత్రాన్ని కూడా మీకు చూపిస్తాను